చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని న్యూ కాలనీ వద్ద బోలిరో వ్యాన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలోని ఇరువారం హరిజనవాడకు చెందిన దాస్ కుమారుడు ద్విచక్ర వాహనదారుడైన దినేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గంగాధర నెల్లూరు మండలం నల్లేపల్లి గ్రామంలోని తన అత్తగారి ఇంటికి వెళ్లి తన భార్యను, తన ఒక సంవత్సరం వయసు ఉన్న కుమారుడిని వదిలిపెట్టి చిత్తూరుకు తిరుగు ప్రయాణంలో గంగాధర నెల్లూరు న్యూ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వ్యాన్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ రామనరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద విషయమై వివరాలు అడిగి తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.